గాంధీగిరి పద్ధతిలో తాను జలదీక్ష చేపడతానంటే అనుమతుల పేరుతో హరాస్మెంట్ చేయడం ఏమిటని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహించారు. ఆయన అవసర సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను జలదీక్ష చేపడతామంటే గజేతగాళ్ళ పెట్టారా, ఎంతమంది పాల్గొంటారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు వస్తున్నారు అంటూ ఇక్ష ప్రశ్నలు వేసి తమను ఇబ్బంది పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టేపాళ్యం వంతెన నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇవ్వాలని, హామీ ఇస్తే తానే నిర్మాణానికి జీవో ఇచ్చి నిధులు విడుదల చేస్తే తామే జగన్మోహన్ రెడ్డికి దండేసి దండం పెడతానని చెప్పారని, 10 రోజులుగా అనుమతి కోరుతున్న పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. టెన్ డేస్ ముందు పర్మిషన్ కోసం లెటర్ పెట్టా, మీ ఎస్పీ గారికి పెట్టా, డిఎస్పీ గారికి పెట్టా. మీరు 28వ 30వ 31వ నిన్నైనా కనీసం మీ క్లారిఫికేషన్ అడిగి ఉండొచ్చు. ఏమీ లేకుండా దీక్ష స్టార్ట్ అయ్యే కరెక్ట్ గంట ముందు ఏదో స్వామి చెప్పినట్టు ఇంటర్నేషనల్ డాన్స్ ఇళ్ళకి పోయినట్టు లేకపోతే 4 గంటలకి పోలీస్ అంతా వచ్చి బాగుంటా లేఅవుట్ అంతా రౌండప్ చేసి నా ఇళ్ళంతా రౌండప్ చేసి ఇప్పుడు కాగితం తెచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా సమస్యలన్నీ కూడా పొట్టేపాడం కలుసు మీద బిడ్జీ గాని, మునుముడి కలుసు మీద బిడ్జీ గాని, పొట్టేపాడం తాడిపర్తి రోడ్డు గాని, అభివృద్ది మసీద్ నిర్మాణం గాని, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ గాని, ముస్లిం షాదీ మందిర్ గాని, అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ గాని, బీసీ భవన్ గాని, కాపు భవన్ గాని, ఆమంచర్ల పారిశ్రామిక వాడ 5 నుంచి 7 వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ గాని, కొమ్మరపూడి కొండపూడి దేవరపాళ్ళం దొంతాలి ఆమంచర్ల వేలాది ఎకరాలని సస్యశ్యామలం చేసే సాగునీటి పథకాలు గాని, పేదవాడికి జానడు స్థలం ఇచ్చారు, ఇచ్చిన స్థలం చాలా తక్కువ, అక్కడ కనీస వసతులు లేవు, జగనన్న కాలనీలో కనీస వసతుల కల్పన కోసం గాని, ముస్లింల దళితుల గిరిజనుల బిడ్డల చదువులకి బంగారు భవిష్యత్తు వేసే ముస్లిం గురుకుల పాఠశాల కోసం గాని, ఇవన్నీ కూడా 3 సంవత్సరాలుగా 11 నెలలుగా నేను పోరాటం చేస్తున్నాయి. ఆ రోజు అధికార పక్షం శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారిని కలిసాం. వారు స్వయంగా సంతకాలు చేశారు. వారు సంతకాలు చేసిన కాగితాలు కూడా మీకు గతంలో ఇచ్చి ఉన్నానని చెప్పిన కూడా మరోసారి మనం చేస్తున్నాం. అంతేకాదు ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరం ముందు వరద ప్రాంతాల పైన టెండర్లు విచ్చేస్తే ఆ పొట్టేపాళ్ళం కలుసు మీద బిడ్జీ సాధన కోసం అడిగినప్పుడు వెంటనే స్పందించి నిధులు విడుదల చేస్తా ఉంది, కానీ ఈ రోజు దాకా అడుగు ముందు కూడా. అందుకే అధికార పక్షం శాసనసభ్యుడిగా మీ చుట్టూ తిరిగా అభ్యర్థించా, చెప్పు నరిగేలా తిరిగా, నడుము నిప్పులు వచ్చేలా తిరిగా, ఈ రోజు అధికార పక్షానికి దూరంగా జరిగినా మీరు నన్ను సస్పెండ్ చేసినా ప్రజల పక్షాన పోరాటం సాగుతూనే ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వెనుకడిగే ప్రశ్నే లేదు. అధికారంలో ఉన్నావా లేదా అన్నది ముఖ్యం కాదు, ప్రజల పక్షాన ఉన్నావా లేదా అన్నదే ముఖ్యం. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేసేది ఒకటే, నా మాటల్లో స్వచ్ఛత ఉంటే, నా పోరాటంలో నిజాయితీ ఉంటే, నేను చెప్పే సమస్యలు ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేసే సమస్యలు అయితే మీ అందరి అండ నాకుండాలని, మీ అందరి నైతిక మద్దతు నాకుండాలని, ప్రజలందరి ఆశీస్సులతో నైతిక మద్దతుతో ఈ యొక్క ప్రజా పోరాటాలని గాంధీగిరి పద్దతుల్లో ముందుకు తీసుకెళ్తా ఆ యొక్క ప్రజా సమస్యలు పరిష్కరించేందాక పోరాటాలు ఆపే ప్రశ్నలు.